నమశివాయ. అన్నయ్య ఇదిగో నీ సంచి. నీ పుస్తకాలన్నీ సరిగ్గా సర్దుకున్నావా? అమ్మా మాకు టైం అయింది. వస్తున్నా బాబు. అమ్మా ఈ పెన్సిల్ ముక్కుతో రాయడానికి చాలా కష్టంగా ఉందమ్మా, నాకు పెన్ కొనిస్తానావుగా? కొంటాను బాబు, 2-3 రోజుల్లో తప్పకుండా కొంటాను. అలాగేనమ్మా. శంకర్ పదా, వెళ్ళొస్తావమ్మా. టాటా. వెళ్ళొస్తావమ్మా. శంకర్ రాజా. అరే మర్చిపోయావమ్మా. ఏమిటి? బ్రదర్ ఐ బ్రదర్ ఏ స్వీట్ కిస్ టు మదర్. మొన్న జరిగిన పరీక్షల్లో ఎప్పట్లాగే రాజాకి క్లాస్ అందరిలోకి 1st మార్క్ వచ్చింది. అలాగే ఆనవాయితీ తప్పకుండా ఆనంద్ కి 2nd మార్క్ వచ్చింది. వెరీ గుడ్ రాజా, వెరీ గుడ్. ఏరా ఆనంద్, కారులో తిరుగుతున్నావు గొప్పగా బ్రతుకుతున్నావు అంటే కాదు మరి, అసలు నువ్వు పుస్తకాలు నిలువుగా పెట్టి చదువుతున్నావా తలకిందులుగా పెట్టి చదువుతున్నావా? సైలెన్స్. రాజా పేదవాడైనా ఎంతో కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు. వాడిని చూసి నువ్వు సిగ్గుపడాలరా? ఈ రోజు నుంచి వాడి దగ్గర పాఠాలు నేర్చుకుంటే వాడి తెలివితేటలో కొంచెమైనా నీకు అబ్బుతాయి. కూర్చో. ఇప్పుడు మీ అందరి మార్కులు చదువుతాను, వినండి. ఎం మల్లికార్జునరావు 84, ఆర్ శివాజీ 22, ఎస్ వెంకట్రావు 36, ఎస్ జితేంద్ర 64. మీరు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని నేను ఇలా అహోరాత్రాలు కష్టపడుతుంటే నువ్వేమో అందరితో ఇలా గొడవలు పెట్టుకుంటే ఎలా బాబు? నేనేం గొడవ చేయలేదమ్మా, వాడే. సరేలే, పొద్దుపోయింది, పడుకోండి. బుజ్జి బ్రదర్ అండ్ బ్రదర్ ఏ స్వీట్ కిస్ టు మదర్. రాజా వస్తున్నాడు రా. రమేష్ ఇంగ్లీష్ పాఠం చెప్తాను, రాసుకోండి. వన్స్ అపాన్ ఏ టైమ్, వన్స్ అపాన్ ఏ. ఎరా నువ్వు రాయట్లేదే? నా పెన్ ఎవరో దొంగిలించారు సార్. ఎవరు తీశారంటావు? ఆనంద్ పెన్ రాజా తీయడం నేను చూశాను సార్. సార్ వీడు బొకాయిస్తున్నాడు సార్. వీడు తీయడం నీ కళ్ళారా చూశాను సార్. ఏదిరా నీ సంచి చూడండి. నిజంగానే తీయలే సార్. తీయనప్పుడు భయం ఎందుకురా? ఏది చూడండి. మీరు నమ్మను మాస్టర్, మేం పేదవాళ్ళం కావచ్చు, దిక్కు లేని వాళ్ళం కావచ్చు, కానీ ఆత్మాభిమానం లేని వాళ్ళం మాత్రం కాము. నా కొడుకు పరాయి వస్తువుని దొంగిలించాడంటే నేనెంత మాత్రం నమ్మను. నాకు నా రక్తం మీద నమ్మకం ఉంది, నా పెంపకం మీద నాకు విశ్వాసం ఉంది. నిజమేనమ్మా, కానీ అబద్ధం చెప్పడానికి నాకు వీడి మీద ఏమైనా కక్ష అంటావా? వీడి సంచిలో ఆ కొరవాడి పెన్ దొరికిన తర్వాతనే ఈ విషయం మీ దాకా తీసుకొచ్చాను. బహుశా ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు మాస్టారు. తల్లి మనసు కదా, మీకు అలాగే అనిపిస్తుంది, కానీ పేదరికం కదమ్మా. మాస్టారు చదువులైతే మేము నేర్పగలం, గాని మంచి చెడ్డ నేర్పాల్సింది మీరే కదమ్మా. బుద్ధి లేని చదువు కాలంలో పోసిన కాశీ గంగే అవుతుంది మరి. మొక్కప్పుడు వంచకపోతే మానైన తర్వాత మీరు చేయగలిగింది ఏమీ లేదమ్మా. చెప్పరా, నిజం చెప్పు. మాస్టర్ చెప్పింది నిజమేనా? లేదమ్మా. నార్మల్ కాదు. నువ్వు అసలు ఆ పెన్ను ఎందుకు తీసావురా? నిజం చెప్పు. చెప్పు నిజం చెప్పు. మరి ఏనాడైనా ఉంటే తిన్నాం, లేకపోతే పస్తులు పడుకున్నాం, కానీ పరాయి సొమ్మును ఆశించడం మన వంశంలోనే లేదురా. మరి మీరు ప్రయోజకులు కాకపోయినా పర్వాలేదు, కానీ దొంగలేని అప్రదిష్ట మాత్రం తీసుకొచ్చారు. మీ గొంతులు కోసి మిమ్మల్ని కన్నందుకు నా పేరు తీసుకుని తెస్తాను. జాగ్రత్త. రాజా, ఇవాళ నీ పుట్టినరోజని నీకు ఇష్టమైన పాయసం గారెలు చేసి ఇందులో పెట్టాను. నాకు పెట్టావా? ఓ నీకు పెట్టాను. చూడన్న, ఇవాళ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అందరం కలిసి సినిమాకి వెళ్దాం. ఏ ఏ నాన్న? సరేనమ్మా వెళ్తాను. రాజా ఏమిటి నాన్న, ఎన్నడూ లేని ఎందుకు అలా అంటున్నావు? తప్పు కదా, రోజులాగా వెళ్ళొస్తానమ్మా అనాలి. అలాగేనమ్మా. రాశంకే ఒరే తోకవీరుడు వస్తున్నాడు రై.
వీడి తెలివితేటలకి వీడమ్మ వీడికి ఏం మేత పెట్టిందో చూద్దాం. ఒరే ఆనంద్, ఒరే ఒరే, నా క్యారెట్ నాకు ఇచ్చేసారు. పుట్టినరోజు మా అమ్మ నాకు పాయసం చేసి పెట్టిందిరా, ఇచ్చేసేరా? ఒరే, ఇవాళ తోకవేయుడు పుట్టినరోజట, అందులో ఏ గడ్డుందో చూడండి రా. అంటే నువ్వు మర్డర్ చేసి వస్తున్నావు అన్నమాట. మరేం భయం లేదు, ఇలారా కూర్చో, మంచినీళ్ళు తాగు, ఆయాసం తీరుతుంది. నేను దొంగతనం చేయనండి, నన్ను మా అమ్మ దగ్గర పంపించేయండి. ఓకే ఓకే, నీకు ఇష్టం లేకపోతే నీ అమ్మ దగ్గరికి పంపించేస్తాను. కానీ నువ్వు దొంగతనం చేయకపోయినా చేశావని నమ్మి నిన్ను చంపేస్తానన్న మీ అమ్మ హత్య చేసిన నిన్ను ఇంటికెళ్తే ఊరుకుంటుందా? ఒకవేళ మీ అమ్మ ఊరుకున్నా పోలీసులు ఊరుకుంటారా? ఊరుకోరు, నిన్ను పట్టుకుంటారు, జైల్లో పెడతారు, ఊరి తీస్తారు. అందుకే నా మాట విని నాతో పాటు ఉండి నేను చెప్పినట్టు చేస్తే నిన్నెవ్వరూ పట్టుకోరు. నీ పేరులాగే నీ జీవితం కూడా రాజాలా ఉంటుంది. ఏమంటావు? Thank you.